జన కోసం జనసేన కార్యక్రమం నెల్లూరు నగరంలోని 4వ డివిజన్ జాకిర్ హుసేన్ నగర్ నందు జనసేన పార్టీ జిల్లాధ్యక్షుడు మలక్రాంతిరెడ్డి, నగర అధ్యక్షుడు విజయబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ టీడీపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. జగన్ మాయ మాటలు నమ్మి అందరూ మోసపోయినామా? మురి గోడ్ డ్రైనేజ్ లో తీరు, దోమల సమస్య, కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, చెత్త పని ఎక్కువైపోయింది. ఎప్పుడు అండగా ఉంటాము. జనసేన ఆలోచించి ఓటేనమ్మా, పోయినసారి వైసీపీ ఓటేసి చాలా మోసపోయినారు. ఇంటి ముందు కూడా చూడండి, డ్రైనేజ్ గురికి తీరు, వాటర్ లేదు, ప్లస్ దోమల సమస్య. జగన్ మాయ మాటలు అంత మంది ఓటు చేసి మురిపోయినారు, కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి. ఈరోజు జనసేన పార్టీ తరఫున జనం కోసం జనసేన కార్యక్రమం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కలిపి ఈరోజు 4వ డివిజన్ మనం ఇక్కడ చేస్తున్నాము. అదేవిధంగా 4వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా జనసేన పార్టీ 4వ డివిజన్ అధ్యక్షులు మన అనుదీప్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. జనం కోసం జనసేన అనే కార్యక్రమం, అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ఒక దాదాపు 5 నెలల నుంచి మేము కలిసి చేస్తూనే ఉన్నాము. ప్రతి గడపకి వెళ్ళినా కానివ్వండి, వైసీపీ వైఫల్యాల గురించి మేము వివరిస్తూనే ఉన్నాము. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఈ వైసీపీ పాలనలో వాళ్ళు పడుతున్న కష్టాల గురించి వాళ్ళు చెప్తుంటే అసలు కడుపు తరుక్కోబోతుంది. మీ ఇష్టం వచ్చినట్టు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి, క్రైమ్ ఎక్కువైపోయింది, అదేవిధంగా ఇక్కడ చూస్తే మురిగి ఎక్కడ చూసినా కాలంలో పేరుకోపోయింది, దోమల సమస్యలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. అదేవిధంగా మేము ఈ ప్రభుత్వంలో ఈ పాలనలో మేము బతకలేకపోతున్నాము, మాకు వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కావాలి, అదేవిధంగా మాకు వైసీపీ విముక్తి నెల్లూరు కోరుకుంటున్నారు ఈ ప్రజలంతా. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తాము. అదేవిధంగా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడబ్బడిది ఎవరున్నా కానీ మేము గెలిపించుకుంటాము. వైసీపీ నుంచి ఎవరు నిలబడినా వాళ్ళకి డిపాజిట్లు కూడా రాకుండా చూస్తాము, ఎందుకంటే ప్రజలు అంత విసిగిపోయినారు ఈ వైసీపీ పాలనలో. నెల్లూరు కూడా ఒక క్రైమ్ క్యాపిటల్ లాగా తయారైపోయిందని చెప్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి చూస్తే కేవలం మీటింగ్స్లో నా ఎస్సీసు, నా బీసీసు, నా మైనార్టీస్ అంటున్నారు, కానీ నిజంగా వాళ్ళందరికీ కూడా ద్రోహం చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువ ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్న ముస్లిం మైనార్టీస్ని, 4వ డివిజన్లో ఉన్న ముస్లిం మైనార్టీస్ని కూడా వాళ్ళకి ఎక్కడ కూడా షాదీ ముబారక్ అందటం లేదు, అదేవిధంగా విదేశీ విద్య రావటం లేదు, అదేవిధంగా రంజాన్ తోఫా రావటం లేదని ఎంతోమంది ఇక్కడ ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మాత్రం జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి భారీ మెజార్టీతో నెల్లూరు సిటీ నుంచి గెలిపించుకుంటామని ప్రజలు మద్దతు ఇవ్వడం చాలా హర్షణీయంగా ఉంది. తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించి రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికలు కూడా మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కూడా దీని మీద ఆధారపడి ఉంది. తప్పకుండా ఆలోచించి జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని కూడా కోరుకుంటున్నాను. నెల్లూరు నగరంలో 4వ డివిజన్ జాకిర్ హుస్సేన్ నగరంలోనే జనసేన పార్టీ 4వ డివిజన్ అధ్యక్షుడు అనుదీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో జనం కోసం జనసేన అనే కార్యక్రమం, భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. యథావిధిగా సంవత్సరం రోజుల నుంచి మనం ఏ రోజైతే వైసీపీ వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రజల్లోకి వచ్చామో ఈరోజు కూడా వైఫల్యాలు ఎక్కువైనాయే కానీ ఇప్పటికీ వాళ్ళ సమస్యలన్నీ తీరిన పాపాన పోలేదు. ఇప్పటి వరకు నువ్వంటే నువ్వు, నువ్వంటే నేను అభ్యర్థి అని చెప్పి వైసీపీ అభ్యర్థిని తెలుసుకోలేని పరిస్థితుల్లో నిన్నటికి నిన్న ఒక అభ్యర్థిని తీసుకొచ్చి తెర ముందరకి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ప్రజలలో మేము వస్తుంటే మాట్లాడుతున్న మైనార్టీ సోదరులే ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీకి మాత్రమే మేము పట్టం కడతాం, ఎవరిని తీసుకొచ్చినా జనసేన తెలుగుదేశం అభ్యర్థికే మేము ఓటేస్తామని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ముందరకొచ్చి ఈరోజు తెలియజేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ స్థాపన దిశగా జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ అడుగులు వేస్తుందని చెప్పి తెలియజేసుకుంటారు.